జానాయకుడికి తెలియజేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు గత 10 రోజుల నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఆ నాయకుడు కూడా చూసాం, నటిస్తూ ఏదైతే సినిమాల్లో నటిస్తూ ఈరోజు రాజకీయాల్లో కూడా ఇంకా అద్భుతంగా నటిస్తూ చూసాం ఆ సంఘటన కూడా. ఏమని, కోడి కత్తి గుచ్చుకుంటా అని మాట్లాడాడు. అదే నాయకుడికి తెలియజేస్తున్నాం, మేము అవసరం లే, ఆ నాయకుడిని రమ్మనండి, 10 ఏళ్ళ పసిబిడ్డను తీసుకొద్దాం. అదే కోడి కత్తిని మీడియా తీసుకొచ్చిన కోడి కత్తిని పేకలో దింపదో. ఊపిరుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టే అలాగే అనుకుందాం, పైకి పోయారనుకుందాం, ఇంకా అది మన చేతిలో లేదు. ఏమంటారంటే కోడి కత్తి అంట, 10 ఏళ్ళ పిల్లాన్ని తీసుకొచ్చి పేకలో దించితే అప్పుడు తెలుస్తుంది అని చెప్పి అన్నారు. ఎవరు పీకల్లో దించుతారు మాస్టారు, ఎవరు పీకల్లో దించుతారు? నిజంగా కుర్రోడు పీకలోనే దించాడా? పీకలోనే దించాడు కోడికత్తిని. అయినా సహృదయంతో కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆయన మీద దాడి జరిగిందో కోడికత్తితో, పీక మీద దాడి జరిగిందో, మొట్టమొదట స్పందించిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అది మరి చూడలేదేమో శ్రీ అనిల్ కుమార్ గారు, మాకైతే తెలియదు, కానీ ఫస్ట్ స్పందించింది శ్రీ పవన్ కళ్యాణ్ గారండి. కానీ మీరు మాత్రం ఒక స్టార్, పవర్ స్టార్ లాంటి హీరో, జనసేన పార్టీ అధినేత, అలాంటి వ్యక్తి కాన్వాయ్ వెళ్తున్నప్పుడు సాక్షాత్తు ఇసుక లారీతో గుద్దితే ఆ కాన్వాయ్లో 7 తీవ్ర గాయాల పాలై ఒక వ్యక్తి చావు బతుకుల మధ్య కొట్టాడుతూ ఉంటే కనీసం ఎవరి నుంచైనా ఒక రెస్పాన్స్ వచ్చిందా అండి? మీకు జరిగితే మాత్రమే దాడి, పక్కన వాళ్ళకి జరిగితే దాడి కాదు. మీరు ప్రజాస్వామ్యాన్ని రక్షించేవాళ్ళు, నిజం సార్, గ్రేట్ అండి. ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు, మళ్ళీ చెప్తా ఉన్నా, పీక మీద దాడి చేశారంటండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.